అమెరికాలో 4 రోజుల నుంచి 2 ప్రేమ జంటలు వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు. అయ్యా, ఏ కమలా, పళ్ళు తోకోకుండా స్నానం చేయకుండా ఎలా ముద్దులు పెట్టుకున్నారు? సార్, ఇక్కడ ఇలా అసభ్యంగా మాట్లాడకూడదు. సారీ, కిన్నిస్ రికార్డ్ అంటున్నారు, ఇవాడు అసభ్యం అంటుంది. డాక్టర్ ఏం చెప్పారు? ఆపరేషన్ చేస్తే కమలకు చూపు వస్తుందట. ఓరు దేవుడా, ఆపరేషన్? భయపడాల్సిందే లేదు. కమల కళ్ళు తీసేసి వేరే వాళ్ళ కళ్ళు పెడితే తప్పని చూపు వచ్చేస్తుంది. ఇంతేనా? చూడు చూడు, చూపు వచ్చేస్తున్నారు కానీ కమల మొహంలో సంతోషం చూడు. ఉండదా మరి. ఏరో చంటి, ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఉచిత వైద్యం అంటున్నారు, కానీ ఆపరేషన్ చేసేటప్పుడు సగం ఖర్చు మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖర్చు ఖర్చు గురించి ఎవరు మాట్లాడదు. 24 గంటలు కొట్టు తెరిచిపెట్టి సంపాదిద్దాం. ఇక విత్ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లేదు. వస్తాను బోర్ కొడితే పాటలు విను. ఓకే, రేడియోనా? బోర్ కొట్టే సైలెంట్ కావు. పాట బాగానే ఉందిగా. పాట బాగానే ఉంది. వాడిది సింహరాశి, ఒంటంటే పడదు. చిన్నప్పుడు క్యామెల్ జామెట్రీ బాక్స్ కూడా ముట్టుకోలేదు. దాని మీద ఒంటుంటుంది కదా. సార్ చెప్పండి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు చాలా పనులు ఉన్నాయి సార్. రేయ్, కొట్టుకు లీవ్ ఇచ్చేసి ఏంటో హాస్పిటల్ ముందు కిడ్నీ బ్రోకర్లా తిరుగుతున్నావు? సార్ అది నా పర్సనల్ మ్యాటర్ సార్. ఇప్పుడు ఎక్కడికైనా చెప్పలేదు, నేను ఇక్కడికి దూకేస్తాను. నేను ప్రియా పెళ్లి చేసుకున్నా, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నా. ఏమంటున్నారు సార్? నాకంటే 2 స్టెప్లు అడ్వాన్స్డ్ గా ఉన్నారే. మొత్తానికి సమస్య తీరింది. ఆ బస్ స్టాండ్ దగ్గర నేను దింపేను సార్, అడ్డించటే పారిపోతాను. రేయ్, నువ్వేరే హెల్ప్ చేయాలి. అలా అన్నారు, బాగుంది. హనుమంతులు లేదు రామాయణమా? మీ సమస్య ఏంటో చెప్పండి, అది తీర్చే బాధ్యత నాది. ఇక్కడ కార్తీక్, మీరే గాయని మీ ఇంటి వైపు రావద్దన్నారు, అందుకే కొండ కింద నుంచి ఉన్నారు. అక్కడికి రోడ్డు మీద నుంచి వెళ్ళలేం, అడవి లోపల నుంచే వెళ్ళాలి. మీకేం భయం లేదుగా? నాకేంటి భయం? నేను డిఎస్పీ కూతుర్ని. సరే గాని, నాలాగే ఒక అమ్మాయి ఉందన్నావుగా, ఇక్కడ ఉంది. మీరు ఈ ఊరి నుంచే వెళ్ళిపోతున్నారుగా, ఎలా చూపించరు? నెక్స్ట్ టైం మీరు వస్తారుగా. ఏమండి, ఆగండి, నేను వస్తున్నాను. ఏమీ ఆశించకుండా నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు. డోంట్ వరీ, దేవుడు నీకు మేలు చేస్తాడులే. ఆల్రెడీ వీపీ లో మూట పెట్టి మేలు చేశాడు, ఇంకా మేలు చేశాడంటే తట్టుకోలేను. సారీ సారీ, ఇదంతా సోషల్ సర్వీస్ కు చేస్తున్నావు కదా. ఓకే, మా నాన్న నా గురించి అడిగితే ఏం చెప్తావు? అసలు లో తెరవను. కరే, కానీ కొడితే? కొడతారా? పోలీస్ వాళ్ళ చేత నీ కొట్టిని ధ్వంసం చేస్తే ఏం చేస్తావు? కొట్టిని ధ్వంసం చేస్తారా? అవును, పోలీస్ వాడి కదా, నీ మీద తప్పుడు కేసు పెట్టి నిన్ను 100 ఏళ్ళు జైల్లో పెట్టేస్తే. 100 ఏళ్ళా? అవును. ఇవ్వో తల్లి, ఈ ఆటకు నేను రావడం లేదు. కార్తీక్ సార్ వెయిట్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళి లవ్ చేస్తుండు, నేను తర్వాత వస్తాను. బాయ్. తమ్ముడు ఈ టైంలో ఇక్కడ నీ లవర్ ఆ రోజు కొట్టింది, ఇంకా నొప్పిగా ఉంది. ఓ ముద్దిస్తావా, నయమైపోతుంది. Ah!
చూసావా కేశవా, 25 ఏళ్ల సర్వీస్ లో నా కొట్టు పుట్టు విరిగిపడిన చరిత్ర లేదు. అవును, ఇదో పెద్ద అగ్ని పృథ్వీ లాంటి మిసైల్, ఇది కింద పడిపోలేదని అబ్దుల్ కలాం లా సంబరపడిపోతున్నాడు. అనా, అబ్దుల్ కలాం ఎవరన్నా? మన ఊరు కొత్తగా వచ్చాడా? ఊరి పిచ్చి విధవా, మన దేశ రాష్ట్రపతి పేరు కూడా తెలియకుండా బతుకుతున్నావట్రా? నువ్వేం దేశ పౌరుడిరా? ఆయన మన దేశం కోసం ఎన్నో మిసైల్స్ ని పైకి పంపించారా? నువ్వు ఇంతవరకు ఏం పంపించావరా? నా కడుపులోకి కోట పంపించానా? ఊరికి పెద్ద మనిషిని కొడతావు ఏంటి? నువ్వు పెద్ద మనిషి ఏంట్రా? ఎక్కడో ఊసిపోయి నాశరకం సరుకు కొట్టొచ్చావు. కంపు భరించలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పోరా. అందుకే ఇలాంటి చిన్న హోటల్ నేను రాను. ఇక్కడికి రాకపోతే 5 స్టార్ హోటల్ వెళ్తావా? అక్కడికి వెళ్ళి ఎంగ్లా లేరుకోరా. పోరా. అనవసరంగా కస్టమర్ డిస్టర్బ్ చేయకు. వాడు కస్టమరా? నా నూరు అసలు మంచిది కాదు. ఏమా, ఏంటి పుట్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు? పుట్టు గురించి నాకు తెలియదండి, రెండు పెట్టి సినిమాలో నటించా. పోయికో పోయికో. చూడ బాయ్, ఫ్యామిలీ గర్ల్ ని క్వశ్చన్ చేయకూడదు. ఇది ఫ్యామిలీ గర్ల్? ఎన్ని ఫ్యామిలీస్ ని ముంచి నీ దగ్గర తేలిందో. అది వదిలేవయ్యా, ఆ డిఎస్పీ నాయుడు గారు అమ్మాయి చచ్చింది కదా, ఎలా పోయింది? ఇది తినుంటుంది. జోకులు వద్దయ్యా, అచ్చేనంటున్నారే. డిఎస్పీ కూతురు కార్తీక చంపుంటాడు, అదే పోలీసు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆడే చంపుంటాడు. ఎందుకు నా తెగలేస్తావు? ఇవన్నీ ఏమి చూసావా? ఇవే నీ కళ్ళకి కనపడడం లేదు, హత్య కళ్ళారా చూసినట్టుగా చెబుతున్నావు. కాదు కేశవా, కార్తీక అమ్మాయిని ఖర్చులకు డబ్బు తీసుకురమ్మని ఉంటాడు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఉండదు, ఆ కోపంతో చంపేసి ఉంటాడు. నీకెలా తెలుసు? ఊహించి చెప్తున్నాను. అయితే నీ పెళ్ళానికి మీ వీధిలో పాలు పోసే పాలవాడికి పికప్పట కదా. ఏంటి నోటికొచ్చినట్టు బాగుతున్నా? నువ్వు చూసావా? నువ్వు మాత్రం చూసావా? ఇది కూడా ఊహనయ్యాట్లేదు. అవును, నువ్వు మాట్లాడి నక్సలైట్ల సమస్య తీసేస్తావా? పోరా. పెదరాళ్ళగా అన్ని కోణాల నుంచి విచారిస్తేనే కదా నిజం బయటకు వచ్చేది. అది నీలాంటి బుర్ర మీద బొత్తు లేని వాళ్ళు చెప్పకూడదు. వీడు పెద్ద సిబిఐ ఆఫీసర్, లోపల దూరి నిజమేటో బయటకు లాగేస్తాడు. ఇలా చూడండి, మీరు మాట్లాడింది పోలీసులు కనుక విన్నారో, ఆ బైక్ కుర్రాన్ని 17 తక్కువ కాకుండా జైల్లో పెడతారు. జాగ్రత్త. తప్పు వెళ్ళాల్సిందే కదా. ఏంటి నాయరు అలా మాట్లాడతావు? అతను తప్పు చేశాడో లేదో ఎవరికి తెలియదు. పోలీసులు పట్టుకెళ్లారు అంతే. కానీ ఇలాంటి అనుమానపు కేసులో పోలీసులు ఒకటి పట్టుకెళ్లారు అంటే వాడి పని అయిపోయినట్టే. వాడు ఈ లోకంలో ఉన్న అన్ని చిత్రహింసల్ని అనుభవించి ఒళ్ళొత్త హోనమై జీవచ్ఛవంలో బయటకు వస్తాడు. నేను చెప్పిందంత నిజం సార్. నేనే సార్ ప్రియని మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాను. వాళ్ళిద్దరు ఎటైనా వెళ్ళి సంతోషంగా ఉంటారని సార్ అలా చేశాను. ఆ పెద్ద బీరాగాడు అన్యాయంగా ప్రేరు చంపేశాడు. నేను చూశాను సార్, ఈయన సార్ ఎక్కడైనా చెప్తాను, నన్ను వాడు చంపినా పర్వాలేదు. కార్తీక్ సార్ చాలా మంచివారు సార్, ఆయన వదిలేండి సార్, నేను కాళ్ళు పట్టుకుంటాను.